ఈ బాహుబలి వినయ్ ఎవరు? ఏమండి బాహుబలి వినయ్ ఎవరంటే నేను ఏం చెబుతానండి, ఆయన ఇంట్లోకి వెళ్ళామండి. మేము బాహుబలిలో ఏమైనా వర్క్ చేసాడు తను? చేసాడంటే ఏదో చిన్నపిల్లని ఏదో ఎత్తుకున్నాడు ఏంటండి, నాకు తెలియదు. మరి దానికి బాహుబలి అని పేరు పెట్టేసి ఏదో పెట్టి పెట్టేసుకున్నారండి, ఆ దాంట్లో చేసాడని పెట్టేసుకున్నారు. తర్వాత 200 వచ్చాడంటండి వాడు. ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టేశాడండి. 2 కోట్లు కోటి పెట్టి 2 స్థలాలు తీసుకున్నాడంట. మాకు చెప్పాడు, చూపించాడు, మేము వెళ్ళాం కదండి. సంవత్సరం నాడు మమ్మల్ని నుంచి రమ్మంటున్నారండి. ఆయన కన్నేశాడండి, ఆమె మేము అర్థం చేసుకోలేదు. బాహుబలి వినయ్ సంవత్సరం నుంచి మమ్మల్ని రమ్మంటున్నారండి. కాకపోతే వాళ్ళ పిల్లం ఏమన్నదో తెలుసా అండి, రేపు వెళ్తామనగా లక్ష్మి గారు పిన్ని, నన్ను పిన్ని అంటారండి. ఆయన మామైనడు మరి నీ వరుస పిన్నే కదా, పిన్ని మీరు మాస్టర్ కూడా పైకి రాకూడదు అన్నదండి. ఇప్పుడు వానర దగ్గర ఇంటున్నప్పుడు మంచి చెడ్డ చెప్పవలసి వస్తుంది. ఏమన్నా భయభక్తులు ఏమన్నా భయం పెడితే మనం పైకి వెళ్ళి చెప్పవలసి వస్తుంది. తెలియని వాళ్ళు వస్తే పైకి వెళ్ళి చెప్పవలసి వస్తుంది. మీరు పైకి రావద్దంటే ఏంటంటే అర్థం. ఒకటి నేనేమనుకున్నానంటే అతను ఫుల్ డింకర్ కదా, నామే ఏమన్నా కన్నేస్తాడని రావద్దంటుంది. మాస్టర్ ఫుల్ డింకర్ కదా, నామే ఏమన్నా కన్నేస్తాడని రావద్దంటుందని నేను మైండ్ సెట్తో ఆలోచించుకున్నాను. మాస్టర్ అన్నారు అలాంటి లంజ్ ఇంటికి మనం ఎందుకమ్మా వెళ్ళటం ఆపి అన్నారు. అప్పుడు సంవత్సరం ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడండి ఇంట్లోకి. ఎందుకు వచ్చాడు? ఇంటర్వ్యూకి వచ్చాడండి. ఇంటర్వ్యూకి వచ్చి మామ మా ఇంటికి వచ్చే నువ్వు అన్నాడు. నాకు ఇక్కడ ఉండి బుద్ధి అవ్వట్లేదు, నువ్వు అల్లుడివే కదా. అల్లుడు అంటే ఆలేట్ అన్న ద్వారా ఈయన పరిచయం అయ్యాడండి. ఆలేట్ అన్నకి మేనల్డ్ అండి. అయితే ఆ మామ అంటే ఇక్కడ కూడా నాకు లేదు, నువ్వంటే నువ్వు రోజు నువ్వు మాట్లాడతావు, శుభ్రంగా రోజు ఇస్తాడు అని ఈయన ప్లాన్ వేసుకున్నాడు. ఆయన ఏం ప్లాన్ వేసుకున్నాడు దేవుడు తెలియలేదు, వెళ్ళాక మనకు అన్నీ తెలిసినాయి. సరే అని 4 రోజులు వెళ్ళిపోయి ఉండి అక్కడికి. అసలు ఏ గొడవలు ఇక్కడ లేవండి. అసలు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? ఇక్కడ 1.5 ఉన్నామండి. ఇక్కడ ఇక్కడ 1.5 మణికొండ మణికొండ కృష్ణానగర్లో ఎన్నో పాతికేళ్ళు 20 నుంచి ఉంటున్నారండి మాస్టర్. అక్కడ ఎందుకు వెళ్ళిపోయామండి అక్కడికి మణికొండ? 2 సార్లు అటాక్ అయ్యిందండి చంపడానికి. పెద్ద పెద్ద కత్తులు వేసుకొచ్చి మొత్తం డోర్లు కిటికీలు కూడా పగలగొట్టిస్తారండి. ఏం అటాక్ చేశారు? ఎవరంటే ఈయన అందరిని ఏదో తిడతారు కదండి. అప్పుడు కూడా నాకు పూర్తిగా తెలియదండి ఎవరు తిడుతున్నారండి, అందుకే చంపడానికి వచ్చారని పొద్దుట తెలిసిందండి. అయితే మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారండి. అప్పటికి 7-5 నెలలు పైన అవుతుందండి ఆయన రూమ్లోకి వెళ్ళినాను. అయితే మాస్టర్ వణుకుపోతున్నారండి. మాస్టర్ మీరేం వణకొద్దు, చాలా మంది ఉన్నారు, నేను కిటికీ ఫస్ట్ ఇలా తీసి దన్నమని వేసేసానండి. అలా చూసి ఒక 7 అనుమండుగురు ఉన్నారు, ఇంత చాకులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. దన్నమని కిటికీ వేసి మాస్టర్ దగ్గర పరిగెట్టుకు వచ్చేసాను. వచ్చి మాస్టర్ అమ్మాయి చంపేస్తారు, ఇంకా మనకి ఆఖరి టైం అంటే మాస్టర్ మీరు మాట్లాడిన సత్తి ఇద్దరం సర్దాం, మీరు లోపలికి వెళ్ళిపోండి అనేసి లోపలికి వెళ్ళి డోర్ వేసేసి నేను కెమెరా తీసానండి. ఆ కిటికీలు మొత్తం పగలగొట్టేశారండి. అవి కూడా లోపలికి రావడానికి అనే లోపల నేను గోడ మీద పెట్టారండి. మరి ఇంక ముందు అటాక్ ఏవి ఉన్నాయి గోడల మీద రాశారండి పోలీసుల నెంబర్లో. అప్పుడు ఆ నెంబర్లకు రాసేటప్పటికి 1-10 నిమిషాలు పోలీసులు వచ్చేసారండి. వీళ్ళందరూ జంపు అండి ఎక్కడ వాళ్ళు అక్కడ. కిటికీలు అన్నీ పోగొడుతున్నాయి, మమ్మల్ని ఇద్దరిని అన్నీ వీడియో తీసుకుని అన్నారు. మమ్మల్ని తీసుకెళ్ళారు స్టేషన్కి అండి, మేము అన్నీ చెప్పాము, తీసుకొచ్చేసారండి. మళ్ళీ మొన్నడు వాళ్ళ అమ్మ వచ్చారండి, అమ్మా నాన్న రాకేష్ మాస్టర్ వాళ్ళ అమ్మ నాన్న. కొట్టమ్మ ఒకటి దొరికేశాడండి. ఫస్ట్ ఒకటి దొరకలేదు, రెండోసారి మళ్ళీ నెలకండి సేమ్ ఇదే బీభత్సం అండి. అయితే ఒకటి దొరికేశాడండి. దొరికితే పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. కొడితే మరి నాకు మాస్టర్ అంటే ఇష్టం లేదు, చంపుతున్నాను అన్నాడండి వాడు. ఎందుకు ఇష్టం లేదంట? అంటే ఎంత కొట్టినా ఇష్టం లేదని చెబుతుంది, కానీ ఏదో ఉంటుందండి. ఎన్నో లక్షలు తీసుకున్నాడు వాడు, కానీ అలా అని చెప్పడు కదండి, నాకు ఇష్టం లేదని చెప్పిస్తున్నాడు అంతే. అప్పుడు ఆయన చూసి తల్లిదండ్రి పాపం ఆగలేక మా ఇంటికి వచ్చారండి. ఇంతకు అబ్బాయి ఎవరండి, మా వెనకాల ఆపోజిట్లోనే ఉన్నాడండి వాడు. అయితే చెప్పారు, కాళ్ళకి దండం పెట్టారు, మేము వెళ్ళి కూడా పోనీలే పెళ్ళిడుకున్న కుర్రోడు అన్నారు కదని మేము ఇద్దరం కూడా సంతకం పెట్టి వచ్చేసాం, అబ్బాయిని వదిలేశారని. తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే మీరు ఇక్కడ వద్దు, మీరు మణికొండ వెళ్ళిపోండి, నీకు ఆఫర్లో ఉంటే షూటింగ్లో ఉంటే డైరెక్టర్లో ఉంటే జబర్దస్త్లు మొత్తం అందరూ ఉంటారు, మంచి ఏరియా, ఒకవేళ గొడవలు ఉన్నా లీగల్గా వచ్చి మాట్లాడుకుంటారు తప్ప ఇలా కొట్టుకోరు అన్నారండి. డబ్బు లేదమ్మా, నువ్వే నీ దగ్గర డబ్బు ఉంటే నన్ను సామాన్లు పురమాయించే అంటే 7,000 అడిగాడండి ఆటో వ్యాను. ఆ 7,000 ఇక్కడ 10,000 ఇంటి దగ్గర నుంచి తెచ్చండి, మొత్తం అన్నీ సర్దేసుకునండి, అన్నీ నా సామాన్లే ఉన్నాయండి, ఆయన ఏమి లేవు, అన్నీ నాయే. అప్పటికి మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? అప్పటికి లేదండి. అప్పుడు సహజీవనంలో అయితే పట్టుకుని వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అన్నీ సర్దుకున్నాం. సర్దుకునేటప్పటికి ఆ ఇంటి గన్ల ఓనరు తమ్ముడికి తెలిసిందండి, ఈయన మంచోడు కాదు, యూట్యూబ్లో అన్ని తిడతాడు కొడతాడు అన్నట్టుగా తెలిసిందండి. వెంటనే 4 రోజులకే ఆవిడ ఫోన్ చేసిందండి, మరి రాకేష్ గారు ఒక 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చారు కదా, నేనే ఇచ్చాను అప్పుడు కూడా అడ్వాన్స్, మరి మీరు ఖాళీ చేసేయండి అన్నారు. ఇంకేం కోపం అండి,
ఇరవై రోజుల్లో ఖాళీ చేసేవాడు. ఏంటంటే ఈయన కోపం వల్ల మనం రెండు ఒక నెల ఏంటి కాదు ఇరవై రోజుల్లోనే ఖాళీ చేసేస్తాం, మాకు ఒక అడ్వాన్స్ ఇచ్చేయండి అన్నారు. వాళ్ళు ఇచ్చేసారండి, హ్యాపీగా బయటకు వచ్చేసాం. తర్వాత చూసుకుంటే ఒక ఓనర్ కూడా సేమ్ ఇదే ఇలాగే మాట్లాడాడండి. ఆయనకు మేము ఇవ్వండి రూము, తాగుపోతాడు, బీభత్సంగా తిడతాడు అన్నాడు. భీమవరం ఓనర్ అండి ఆయన. అయితే యూట్యూబ్లో నాకు వస్తున్నాయండి, మీకు నేను ఇస్తాను డబ్బులు, అంతే తప్ప ఆయన వల్ల ఏం కాదు, రావండి ఆయనకి. ఒకవేళ షూటింగ్లు ఉంటే ఆయన కడతారు, లేదంటే నేనే కడతాను, నాదే బాధ్యత. అమ్మ నీది బాధ్యత అయితే ఇల్లుస్తాము అన్నారండి మాస్టారు. ఇలాంటి అమ్మ నీదే ఇష్టం, నువ్వే కదా లక్ష్మీదేవి డబ్బులు పెడుతున్నావు కదా, నీదే బాధ్యత అని అన్నారు. నాదే బాధ్యత అండి. రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చాను, నెల నెల 12,500 మెయింటెనెన్స్ ఏమో 3,000 అండి కడుతున్నాను. మధ్యలో ఈయనకి హనుమాన్ షూటింగు వస్తే ఆయన కడుతున్నారు, కానీ ఎక్కువ నేనే కట్టానండి. ఏం షూటింగ్? హనుమాన్ అండి మూవీ, అది చేస్తున్నారు. దానికి 15,000 ఎంతోనండి. ఇంకా ఆయనకు తాగటానికి ఎక్కువ సరిపోతుంది. పోన్లేండి, ఒక 2-3 నెలలు కట్టారనుకోండి, కనవదంతా కూడా నేనే కట్టాను. అమ్మ రాసుకోండి, బుక్ తీసుకుని కృష్ణానగర్లోంచి కూడా నేను రాసుకుంటున్నానండి. ఓకే, రాసుకోమంటండి. ఓ ఏమన్నారండి, ఇలా గ్రీన్ మ్యాట్లు అయ్యాక కడుతున్నానమ్మ, తర్వాత అంతా నీకే అన్నారు. మళ్ళీ మధ్యలో వస్తే పిల్లకి ఇచ్చేస్తున్నారండి క్యాకేసి పాపకి. ఎవరు పాప? మాస్టర్ పాప అండి, కూతురు. కృష్ణానగర్లో పక్కనే కదండి ఇస్తాంటే నేను బాధపడ్డానండి. నేను తిట్టలేదండి, బాధపడ్డా. మాస్టర్ మీ కూతురికి ఏంటి, 4 ఫ్లోర్లు ఇచ్చారు కదా, రెంట్లు కదా, తల్లి జాబు, మీరు ఎందుకు పెడుతున్నారు మాస్టరు? నాకు పెట్టాక పోనీ నాకు సగం ఇవ్వండి, నాకు అస్సలు ఇవ్వకుండా పుద్వి ఇవ్వకుండా మీ కూతురికి పెట్టేస్తున్నారు నేర్చారండి. పుద్వికి 10,000 అండి జీతం. పుద్వి ఎవరు? ఎడిటర్ అండి. ఓకే, నాకు 15,000 జీతం. ఎక్కడిస్తాడండి? వచ్చి ఆయనకి 3,000, 2,000 నెలకి 4-5 వస్తాయి. ఇంకేం ఆఫర్లు లేవండి. నేను వెళ్ళాకనే మూవీలు షార్ట్ ఫిల్మ్లు జబర్దస్తి వచ్చినాయండి. అమ్మ లక్ష్మీదేవి అని ఇంక ఎన్నో పొగిడేటండి, అన్నీ వదిలేయండి. అయ్యాక తర్వాత కొట్టారండి నన్ను. ఎవరు? మాస్టర్. ఎందుకు? ఎందుకంటే ఇంక తాగేసి కొట్టేస్తారండి ఆయన, ఎవరు వచ్చిన మొగలను కూడా కొట్టేస్తారు. అది కూడా అందరికీ తెలుసండి. యనమండి గారిని కొట్టి నాశనం చేసి పంపేశాడు, లాస్ట్ పుల్లయ్యని కూడా నాశనం చేసి పంపాడని అందరికీ తెలుసు. ఇవన్నీ నాకు చెప్పారు వెళ్ళొద్దానండి. కాకపోతే భద్ర గారు తాగినప్పుడేమో, తాగినప్పుడు మనం దాక్కుంటే ఒక గంట అటు ఉంటే తర్వాత అంత మంచి మనిషి ఉండవు అన్నాడు. కానీ తాగినప్పుడు ఎంత బీభత్సమో దేవుడికి తెలియాలి, అక్కడ పడ్డదానికి నాకు తెలియాలి, ఎనమండికి మగవాళ్ళకి తెలియాలండి, కనవాళ్ళకి తెలియదు. కానీ అందరికీ తెలుసు, వెళ్ళినోడు అందరు చెబుతారు కదండి ఇళ్ళ బీభత్సం చేసేస్తున్నాడని. అయినా నేను ఏంటంటే 15,000 ఆశపడ్డాను. తర్వాత కొడితే నేను అన్నాను, ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోతే అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు రా, నేను మాట్లాడాలి అన్నారు. అయితే నేను డైవర్స్ ఇవ్వలేదు లక్ష్మమ్మకి, నువ్వు ఉంచుకున్నావా కొట్టినప్పుడు అన్నాను. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పెళ్లి వాళ్ళే సహజీవనం చేశారు, మరి పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? మధ్యలో కట్టారండి ఆయన, నేను కొట్టారన్నాను కదా. కొడితే నేను ఇంటికి వెళ్ళిపోతే అన్నారు. నేను ఏమన్నానో తెలుసు అండి, కొట్టినప్పుడు అలా బీభత్సంగా 4 రోజులకి వారానికి కొడతా అంటే అన్నాను. ఒరే దరిద్రుడే నువ్వు, నన్ను ఎందుకు కొడతాను, పెట్టి అని నేను పోషన్ తంటే నువ్వు కడతావు అంటే నీ మెళ్ళలో తాళి కడతానమ్మా, నువ్వెవరికి చెప్పుకో. ఏంటంటే లక్ష్మమ్మకి డైవర్స్ ఇవ్వలేదు, తనకి ఇష్టం లేదు నేనంటే, కానీ నా బిడ్డలు ఉన్నారు, మళ్ళీ కేసు వేస్తుంది. తను ఇది ఇవ్వవలసిన 4 ఫ్లోర్లు ఇచ్చేసాను, కేసు వేసిన లాభం లేదు, కానీ రూల్స్గా అయితే కేసు పడుతుంది. ఆమెకు ఫస్ట్ ఆమెకు డైవర్స్ ఇవ్వలేదు? ఇవ్వలేదండి, చేసుకున్నారు. అప్పుడే నేను అడిగానండి, మరి ఫస్ట్ దాన్ని అడగకుండా రెండోదాన్ని చేసుకున్నారు కదా, అలాగే మనం చెప్పనులేండి మాస్టరు అన్నాను. కట్టారండి, 3 ముళ్ళు కట్టారు. నేను వీడియో తీసాను సార్, అది ఇప్పుడు డిలీట్ చేసేసారండి. నా సెల్ తీసుకుని డిలీట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ భార్యకు విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని చేసుకుంటే అది కోర్టులో కానీ ఎక్కడైనా చెల్లదు. కాకపోతే ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్లకుండా వేసాడండి ప్లాను, నీ భర్తనే నేను ఉంటాను, కడతానమ్మా, నువ్వు వెళ్ళొద్దు, కొట్టినా చేసిన అన్నట్టుగా ఆయన సేఫ్టీ చూసుకున్నాడు. నేను కూడా తప్పని నాకు తెలుసండి, కాకపోతే ఆయన మనిషి కింద మనం ఉంటాం కదండి, నాకు ఒక తృప్తి, మరి అలా ఉన్నంతకే కదా నేను ఆయన తల చూశాను, అలా చేశానండి. తర్వాత మాస్టర్ ఏంటంటే వీడియో అంటే ఒకసారి ఆయన చూసేసారండి, 3 ముళ్ళు వేసావా? వేసాను, ఇక 3 ముళ్ళు వేసాను అన్నది వీడియో పెట్టానండి నేను. అది ఎన్ని ఉన్నాయండి ప్రూఫ్, బాబా దయమల్ మరి అది ఈ ఛానల్ అది డిలీట్ చేసినట్టు ఇది కూడా డిలీట్ చేస్తారండి, ఏం చేయగలను. పోనీ సరే అది వదిలేయండి, సహజీవనం ఉన్నాడు అది వదిలేయండి. మరి పెద్ద ఛానల్ దండలు ఎందుకు మార్చారండి చెప్పండి ఒకసారి, భార్యాభర్తల కిందే కానీ దండలు మారుతారు? ఎవరు మార్చారు? మేమిద్దరు మార్చుకున్నామండి. ఛానల్లో దండలు మార్చుకోమంటే మాస్టర్ నాకేసారు, నేను ఆయనకేసాను, నేను దండం పెట్టాను, ఒక కిస్ పెట్టానండి ఆయనకి. అప్పుడు కొంచెం బాగానే ఉన్నా. అప్పుడంటే ఆయన ఎందుకని తీసుకొచ్చారని తెలుసండి, ఏమి చెప్పదని తీసుకొచ్చారు. నేనేంటి, ఎలాగ నాకు సందు దొరికింది, ఎవరు కూడా చెప్పిన నమ్మరు, ఇలాంటి వాటిలో చెప్తే అందరూ నమ్ముతారు, రియల్గా చెప్పిన అందరికి తెలుస్తుంది అనేసి మొత్తం కథ చరిత్ర చెప్పేసానండి. ఏం చెప్పారు? ఏంటంటే నాకేమి పెట్టడం లేదు, ఇవ్వటం లేదు, రాసుకో రాసుకో అంటున్నారు, నా వంట నన్ను వండుకోమంటున్నారు, నా ఫుడ్ నన్ను తినమంటున్నారు, నా బియ్యం నన్ను కొనుక్కోమంటున్నారు, నా కారం ఉప్పు అన్నీ నన్ను కొనుక్కోమంటున్నారు.
ఒక నెల ఆయన చేసుకున్నట్టుగా నటన చేసాడండి, అందరికీ చూపించారు. కానీ ఇవన్నీ చేసేసేది నేనండి, కాయగూరలు కోసి అన్నీ ఇచ్చేది నేను. ఊరికి ఆయన పోపు తాలింపేసేవాడండి, అప్పుడు చూపించేవాడు. కానీ ఇవన్నీ కోసింది ఎవరండి? నేను. దాంట్లో ఉప్పు కారం మసాలా వేసింది ఎవరు? నేనండి. తను చేసాడు, ఒక నెల చేసుకున్నాడు, ఆపేసాడు. అమ్మ నేను వండుకోలేను, నీ దగ్గరే తింటానన్నాడు. నేను కొనుక్కునే అయితే తింటున్నాడు. కానీ ఆయనకు ఆఫర్లు లేవండి, నేను అబద్ధం ఆడి మనిషిని కాదు. ఆఫర్ లేని వల్లనే నాకు ఆశపడ్డాడు, నా డబ్బులు ఆశపడ్డాడు. నేను కూడా మూడు ముళ్ళు వేసాడు కదా, అందుకని నేను పెట్టాను. నా మనిషే కదా, నేను మనసులో తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ నేను చూసుకున్నానండి ఆయన్ని, ఇవన్నీ జరిగినాయన్నీ కూడా. మీరు ఇద్దరు కలవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఇద్దరు ఎక్కడ కలిసారు మీరు అసలు ఇద్దరు? కృష్ణానగర్లో అండి, లాక్డౌన్ టౌన్లో భద్రా గారు పెట్టారండి. భద్రా గారు ఎట్లా పెట్టారు మిమ్మల్ని? ఎట్లా కలిసారు అసలు మీరు ఇద్దరు? భద్రా గారు, నేను రమత్ నగర్లో ఉంటాంటే నా పక్కన ఒక అక్క ఉన్నదండి, ఆయనకి దేవుడిచ్చిన అక్క. అక్కడికి వస్తా, నా దగ్గర మాట్లాడేవారండి, ఇలా ఇవే ఇవే గుమ్మాలండి లైన్గా, నాలుగు నాలుగు పోర్షన్లండి. అయితే అప్పుడు అన్నారండి, చిరంజీవి గారు బస్తా బీమిస్తున్నారు, మూడు నెలలకేమో అన్నీ పోపు పోపు దినుసులు మొత్తం పప్పులు ఉప్పులు అన్నీ ఇస్తున్నారు. కనీసం నాకు ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదు. భద్రా గారు, ఒక చిన్నపిల్లని ఎత్తుకుంటా కుకింగ్ చేస్తా చెప్పండి అన్న. అయ్యో చిన్నపిల్లని ఎందుకు, నువ్వు కుకింగ్ చేస్తావు కదా, నేను మళ్ళీ ఈ వారానికి చూస్తాను. నేను లక్ష్మీవారినాడు చెప్పాను, మళ్ళీ లక్ష్మీవారినాడు ఆయన మా ఇంటికి వచ్చేసాడండి. మళ్ళీ పది నిమిషాలు మాట్లాడాలి, లక్ష్మి గారు కూర్చోమన్నారు. చేరేసారు, కూర్చున్నాను. ఏంటంటే మీకు ఎంత కావాలి డబ్బు అని అడిగారండి. ఏమండి ఎంత ఏంటండి, పదికి పైన అయితే చేస్తాను, ఏదైనా సరే పదికి కిందకైతే చేయను అన్నారండి. అంటే పదివేలు ఇచ్చినా చేస్తా, ఆరు ఐదు వేలకు నేను చేయను అన్నానండి. లేదండి 15,000, ఒక్క మనిషికే వంట చేయాలి, బేభత్సం తాగుతాడు, అప్పుడు ఎవరు దొరికితే అలా నరికేస్తాడు కొట్టేస్తాడు, ఆ అరగంట మీరు దోకున్నారంటే అంత మంచి మనిషి ఉండడం అన్నారండి. తర్వాత కూడా మీరు పెళ్లి చేసుకుందరు కానీ సిరిడిలో అన్నాడు. ఎవడి ఏమీ లేదంటున్నాడు, రెండో పెళ్ళానికి ఏమో ఫ్లోర్లు రాసి ఇచ్చేసారు అంటున్నారు. మరి నేను ఎలా చేసుకుంటాను అడగలేదు. చెప్పారండి రాకేష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలియదండి. నాకు షూటింగ్లో కూడా రాకేష్ మాస్టర్ ఏ రెండు బస్తాలు ఇచ్చారు ఆఫీస్ కానీ ఊరే తప్ప, కానీ నేను చూడలేదండి ఆయన ఎప్పుడు కూడా. వీడియోస్ ఎప్పుడు చూడలేదు? నేను చూడలేదు ఆయన వీడియోలు. ఎవరన్నా అంటే మనకి తెలిస్తే చూస్తాం, కానీ లేకపోతే ఆ వీడియో ఆయన వీడియో ఎందుకు చూస్తాం మనం. సరే ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిండు చెప్పిన తర్వాత, తీసుకొచ్చినాక వండి పెట్టి పోయే వాళ్ళ లేకుండా అక్కడ ఉండేవాళ్ళు మీరు? ఒక రెండు నెలలు ఇంటికి వెళ్ళిపోయి వచ్చేస్తుందండి. పొద్దుట వచ్చేస్తుందని సాయంత్రం వెళ్ళిపోయేదేనండి. పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయాను. తర్వాత మంచి అనుకున్నాక అమ్మ అక్కడ ఎందుకు 5,000 కట్టడం వచ్చి అన్నారు. 5,000 తగ్గించేసారండి, చూసారా చెత్త ముదురండి. అప్పుడు మీకు శాలరీ ఇచ్చేవాళ్ళ? రెండు నెలలు ఇచ్చారండి. రెండు నెలలు 10,000 కూడా ఒకేసారి చేతిలో పెట్టలేదండి. బాబా మీద ప్రమాణం చేసి చెబుతున్నా, రెండు నెలలు కూడా నాకు 10,000 ఇవ్వలేదండి వాడు. నన్ను తెలివిగా రమ్మన్నాడు, సామాన్లు తెచ్చేసుకున్నాక 500 కట్ చేసేసాడు. 5,000 కట్ చేసేసాడు. అమ్మ 10,000 ఇచ్చుకుంటాను అన్నారు. ఏమన్నండి, నాది కూడా తప్పు ఉంది, పోన్లు ఇక్కడికి వచ్చేసాను, ఇంక మళ్ళీ ఎక్కడ పట్టుకెళ్ళండి. 5,000 తీసుకుంటే 10,000 ఇమ్మన్నాను. ఆ 10,000 కూడా 5,000 ఒకసారి ఇచ్చేవాడు నాకు. పుద్దువీకి కూడా 10,000 అండి జీతం. నాకు ఒక 5,000, తనకు ఒక 5,000, వచ్చినల్లా 5,000. ఒక్కొక్కసారి ఒక రెండు నెలలు మాత్రం ఇచ్చాడండి 10,000. ఇంకా తర్వాత ఈ గ్రీన్ మెట్లన్నీ అవన్నీ లైట్లన్నీ ఇవన్నీ 40,000, 50,000 పెట్టారండి పెట్టుబడి. నన్ను డబ్బులు అడగకుండా, పుద్దువిని డబ్బులు అడగకుండా, ఒక రెండు మూడు నెలలు మీరు మాట్లాడుకోండి, వీటి మీద బోల్డ్ వస్తుంది, డ్యాన్స్ క్లాస్ అది పెడతాను అని ఊరుకోమంటే పాపం తను ఊరుకున్నాడండి. తనకు కూడా 2,000, నాకు 2,000 అలా అలా సర్దారు. కానీ 10,000 వరకు చదలేదండి ఆయన. ఇంకా నేను కూడా మన మనిషే కదా అనుకున్నాను కదండి, వదిలేసాను. వదిలేసేటప్పుడు ఈ కొడ్డాలు తిడ్డాలు వచ్చినాయి, అన్నీ మళ్ళీ పీకేసి మళ్ళీ పట్టుకెళ్ళాం. అది మనకొండ వెళ్ళాక బంగారం అండి, ఎప్పుడు బంగారం అంటే 2-3 రోజులకి ఫిట్టింగ్ పెట్టేవారండి. కాకపోతే నేను కవర్ చేసుకునేదాన్ని, 2 ఒంతులు తిట్టడం ఆపేసారండి. అవును, మీరు అసలు వెళ్ళిందేమో వంట మనిషి. వంట మనిషి అని కూడా కాదండి, ఒక పెద్ద మనిషికి ఫుడ్ చేసి పెట్టడం అంతే. అది వంట మనిషి ఎలా అవుతుంది సార్? వంట మనిషి అంటే తను ఏదో అంటాడు సార్, వంట మనిషి అంటే చెప్పలతో రూములు దుడిసి ఇంటికి వెళ్ళిపోతుంది ఎవరైనా సరే. మరి నేను అలా వెళ్ళలేదు కదా చెప్పండి. ఒక పెద్ద మనిషిగా ఆయన ఫుడ్ వండి పెట్టడానికి వచ్చాను, తర్వాత ఆయన తాళి కట్టాడు, నా మనిషి అనుకున్నాను, రూమ్లో ఉన్నానండి. ప్రేమ ఎట్లా కలిసింది అసలు? ప్రేమ గురించి సెక్స్ గురించి కాదు సార్, నేను వెళ్ళిపోతే కొట్టినందుకు వెళ్ళిపోతే నువ్వు ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావో ఎంత కొడతావు అని అడిగానండి. ఉండలేదు సార్ ఆ రోజు. అడిగితే ఆయన ఆలోచించేసుకున్నాడు, అబ్బో దీని మైండ్ అలా ఉన్నది, దీనికి మెళ్ళో తాళి కడితే మన చేతి కిందే పడి ఉంటుంది కదా అని వేసాడు ప్లాను. నేను తింగరమండి కొంచెం, ఇప్పుడంటే తెలుగు నేర్చుకున్నాను, అప్పటికంటే అమ్మాయికి రాలిని, అమ్మాయికి రాలిని కాబట్టి నా మనిషి తాళి కట్టే డబ్బా నా మనిషి అని ఊరుకున్నాను. అది నేను చేసిన కథ స్టోరీ అదండి.